పంపించాలని ఆలోచన ముందుకెళ్తున్న సందర్భంలో కొన్ని అందిన ఫిర్యాదుల మీద విచారణ సంస్థలు విచారణ చేసి దాన్ని మూసివేయడం జరిగింది ఆ విచారణలో కూడా ఏమీ తప్పిదాలు జరగలేదని మూసేశారు అయితే ఆ పత్రికను కొనసాగించాలని ఆలోచన రావడం వల్ల దానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలు అందించే ప్రజా ప్రతినిధులుగా బాధ్యత వహించిన వాళ్ళు వాళ్ళ చేతనైన ఆర్థిక సహాయాన్ని ఆ పత్రికకు ఆ సంస్థకు అందించడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ప్రారంభించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట రాహుల్ గాంధీ గారిని పాదయాత్రను అడ్డుకోవడం కోసం మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తిరిగి తెరిచి రాహుల్ గాంధీ గారిని పిలిచి దాదాపుగా 5 రోజులు రోజుల కొద్ది వారిని విచారణ చేసిండు నేరమే జరగనప్పుడు ఆర్థిక లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ జరగనప్పుడు ఎలాంటి డబ్బులు చేతులు మారనప్పుడు ఇలాంటి కేసులు పెట్టి ఏమీ చేయలేక రాహుల్ గాంధీ గారి పాదయాత్రను అడ్డుకోవడానికి వారిని బెదిరించడానికి ఈడి అధికారులను ఉసిగొల్పి బీజేపీ వారిని విచారణకు పిలిచిండ్రు రాహుల్ గాంధీ గారు భయపడకుండా విచారణను ఎదుర్కొని బయటకు వచ్చి భారత్ జోడో యాత్రను కొనసాగిస్తానని చెప్పినప్పుడు ఆయనను ప్రత్యక్షంగా బెదిరించలేక కోవిడ్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఎదుట హాజరుగమ్మని చెప్పి బీజేపీ హుకుం జారీ చేసి తల్లి మీద ఒత్తిడి చేయడం ద్వారా తల్లిని కేసులో పెట్టడం ద్వారా వారి ఆరోగ్యం బాగలేక వారి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారిని విచారణకు హాజరుగమ్మని మానవత్వం లేకుండా భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ గారిని కూడా పిలిచి విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడ్డది అయినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టడం ద్వారా ఈ దేశంలో వస్తున్న విచ్చినకర శక్తులను ఎదుర్కోవడానికి ముందుకే సాగినరు అప్పుడు పార్టీలో క్రియాశీలకమైన నాయకత్వం రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారికి నోటీసులు ఇచ్చారు వారిని విచారణకు పిలిచారు అక్కడతో కూడా పాదయాత్ర ఆగకపోవడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడు ఈ పాదయాత్రను నిర్వహణలో ఒక కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న డికే శివకుమార్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈడీ ఈడీ నోటీసులు ఇవ్వడమే కాకుండా ఆయన ఇంటి మీద ఆయన ఆఫీస్ మీద సిబిఐ దాడులు చేసి సోదాలు చేసిండ్రు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసి సోదాలు చేసిండ్రు మళ్ళీ రేపు 7 తారీఖు రోజు రమ్మని చెప్పి నేషనల్ హెరాల్డ్ కేసులో అక్కడ పాదయాత్ర జరుగుతుంది పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు డికే శివకుమార్ గారు నిర్వహిస్తున్న సందర్భంలో మళ్ళీ డికే శివకుమార్ గారిని రేపు 7 తారీఖు రోజు ఈడీ ఎదుట హాజరుగమ్మని హుకుం జారీ చేశారు ఏ విధంగా అయితే పాదయాత్ర రాహుల్ గాంధీ గారి యాత్ర ముందుకెళ్తుందో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రాహుల్ గాంధీ గారికి అందులో పాల్గొంటున్న ముఖ్యమైన నాయకులకు రక్షణ కల్పించడానికి రెక్కీ చేసుకోవాలి విచ్ఛిన్నకర శక్తులు ప్రమాదకరమైన శక్తులు వాళ్ళ మీద దాడులు చేయకుండా ఎందుకు అని అంటే మూడు తరాలు గాంధీ కుటుంబము విచ్ఛిన్నకర శక్తుల దాడుల్లో వాళ్ళు అమరులైనరు విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో మహాత్మా గాంధీ గారు వీరమరణం పొందినరు తర్వాతి తరం శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే దేశ విభజనను కావాలన్న శక్తుల చేతుల్లో వారు మరణించడం జరిగింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఇదే రకమైన విచ్ఛిన్నకర శక్తుల దాడుల్లో వీరమరణం పొందడం జరిగింది ఆ తర్వాతి తరం రాహుల్ గాంధీ గారు వారు వారి మీద దాడులు జరగడానికి అవకాశం ఉన్న ప్రమాదం పొంచి ఉన్న తనకు వ్యక్తిగా వచ్చే ప్రమాదానికంటే దేశానికి పొంచి ఉన్న ప్రమాదం పెద్దదని చెప్పి వారు ముందుకొచ్చి ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పి వారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాస్తవంగా భారత ప్రభుత్వము అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా వారికి బందోబస్తు ఏర్పాటు చేసి
పకడ్బందీ కార్యాచరణతో రక్షణ కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోను. ఏ దారెంబడి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఉందో ఆయా రాష్ట్రాలలో ఉండే నాయకత్వాన్ని ఈడీ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి బెదిరించి వాళ్లను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి కుట్ర జరుగుతుంది, ఒత్తిడి జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళ యువమోర్చా కానీ, విద్యార్థి పరిషత్ కానీ, మహిళా మోర్చా కానీ, మైనారిటీ మోర్చా కానీ, దళిత్ మోర్చాలను వదిలేసి వాళ్ళ వల్ల ఎన్నికలలో నెగ్గము, వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని చెప్పి అనుబంధ విభాగాలను అన్నింటిని వదిలేసి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ ఈ నాలుగు ఏజెన్సీలను భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా ఉపయోగిస్తుంది. ఇప్పటివరకు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని మనం చెప్పుకునే వాళ్ళం, కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కింద మార్చింది. బీజేపీ ఎన్నికల నిర్వహణ చేసే ఎలక్షన్ డిపార్ట్మెంట్గా ఈడీని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తుంది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి గీతారెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా సేవలు అందించి ప్రజలలో మన్నను పొందిన ఈశ్వరీబాయి గారి కూతురు గీతారెడ్డి గారికి ఈరోజు ఈడీ నోటీస్ ఇచ్చింది. సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న షబ్బీర్ అలీ గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది. సీనియర్ నాయకులు, మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరిని అడిగినా చెప్తారు వారి నిజాయితీ గురించి. సుదర్శన్ రెడ్డి గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి మొదలు పెడితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యులో సుదీర్ఘకాలం పనిచేసి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు, ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జరిగిన సంఘటనలో బిల్లు ఆమోదం పొందడానికి సర్వశక్తులు ఒట్టిన అంజన్ కుమార్ యాదవ్ గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చింది. ఇప్పటి వరకు గీతారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్ గారు 5 మంది తెలంగాణలో ఉండే కాంగ్రెస్ క్రియాశీలక నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి బెదిరించి పాదయాత్రలో పాల్గొనకుండా చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీలో చేర్చుకోవడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. వీళ్ళు చేసిన నేరం ఏందయ్యా అంటే ఈ 5 మంది కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించడానికి అవసరమైన 1 కోటి రూపాయలు అఫీషియల్గా వాళ్ళ ఖాతాల నుంచి ఆ సంస్థకు చందాలు ఇచ్చిండ్రు. 5 మంది నాయకులు కలిసి 1 కోటి రూపాయలు చందా ఇస్తే ఈరోజు ఈ 5 మందిని ఈడీ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి వాళ్ళని వేధింపులకు పాల్పడి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర రాబోతున్న సందర్భంలో ఒత్తిడి చేయడం ద్వారా వాళ్ళని ఇందులో పాల్గొనకుండా చేసి అవసరమైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి, భయపెట్టడానికి ఈ సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు నేను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, 1 కోటి రూపాయలు 5 మంది నాయకులు కలిసి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నడుస్తున్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు చందాలు ఇచ్చినందుకు వాళ్ళని ఈడీ పిలిస్తే భారతీయ జనతా పార్టీ ఖాతాలో 4,847 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు అంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అధికారిక ఖాతాలో చందాలు ఇచ్చిన వాళ్ళకు ఒక్కరికైనా మీరు ఈడీ నోటీసులు ఇచ్చిండ్రా? ఎవరిచ్చిండ్రా? ఎప్పుడైనా ప్రకటన చేసిండ్రా? 2020-21 ఒక్క సంవత్సరంలోనే 477 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2019-20 అన్ని జాతీయ పార్టీలకు కలిపి 921 కోట్లు చందాలు వస్తే అందులో 720 కోట్లు ఒక్క భారతీయ జనతా పార్టీకి చందాలు వచ్చినాయి. దేశంలో ఉండే జాతీయ పార్టీలకు అన్నిటి కలిపి 921 కోటి రూపాయలు చందాలు వస్తే అందులో 720 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. 2016-17 సంవత్సరంలో 532 కోట్లు వచ్చినాయి. 2018-19
785 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అదేవిధంగా ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న 2017 నుంచి 2021 వరకు, ఈ 2020 వరకు దేశం మొత్తం మీద పార్టీలకు 6200 కోట్ల రూపాయలు చందాలు వస్తే ఒక్క భారతీయ జనతా పార్టీకి 4500 కోట్ల రూపాయల చందాలు వచ్చినాయి. ఇది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళ యొక్క ఎవ్రీ ఇయర్ వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నది. ఇది ఎవరు మేము ప్రైవేట్గా పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ఆరోపణ కాదు. అంటే ఈరోజు దాదాపుగా 6-7 సంవత్సరాలలో 5000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి అధికారిక లెక్కలు నేను చెప్పేది, అనధికారికంగా ఎన్నికల నిర్వహణకు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు, పార్టీ ఫిరాయింపులకు 8000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. వాళ్ళకు వచ్చిన సోర్స్ ఏందని నేను అడగదలుచుకోలే. నేను అఫీషియల్గా నేను అడుగుతున్న ఈరోజు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ ఆఫీసర్స్ని వేదిక మీద నుంచి ఒక రాజకీయ పార్టీకి 6-7 సంవత్సరాలలో 4847 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలోనూ వివిధ రూపాలతో ఒక రాజకీయ పార్టీకి చందాలు వస్తే మీరు ఒక్కరికైనా నోటీస్ ఇచ్చిండ్రా? అంటే మీరు ఒక్కరికి నోటీస్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండరు. ఆ అధికారంలో ఉన్న వాళ్ళ కనుసైగలలా పనిచేస్తారు. సరే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, అధికారులకు భయపడి అధికారంలో ఉన్న వాళ్లకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ భయపడి ఒకవేళ దాడులు చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు అనుకుంటే ఓకే, పర్వాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పదే పదే భారతీయ జనతా పార్టీ ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది. హోంమంత్రి నుంచి మొదలు పెడితే జలశక్తి మంత్రి వరకు ఏ మంత్రి కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చినా కాళేశ్వరము కేసీఆర్కు ఏటీఎంగా మారింది, 1000 కోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారన్నారు, మిషన్ భగీరథ కొల్లగొట్టిందన్నారు. నేనే భూ కేటాయింపులకు సంబంధించి, కోకపేట టెండర్లకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, కామర్స్ మినిస్టర్కి, సిబిఐ డైరెక్టర్కి, ఈడీ డైరెక్టర్కి ఆధారాలతో సహా నేను కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, కొల్లగొట్టిన భూముల వివరాలు పెట్టి అధికారికంగా నేను ఫిర్యాదు చేసిన. ఇదే కాకుండా మీకు అందరు గుర్తుండాలి, 2016-17 సందర్భంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం బంగారు కూలి పేరు మీద 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. శ్రమదానం పేరు మీద, కూలీ పేరు మీద ఇట్లిట్లా ఊడ్చినట్టు చేసి 10 లక్షలు, రైస్ మిల్లులో ఒక బస్తా వడ్లెత్తి 1 కోటి రూపాయలు, లేకపోతే ఇటుకల బట్టి దగ్గర పోయి ఇట్లని, లేకపోతే బావర్చి బిర్యానీ దగ్గర టేబుల్ దూడ్చి 1 కోటి రూపాయలు, ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు బంగారు కూలీ పేరు మీద టీఆర్ఎస్ వసూలు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అన్ని సంస్థలకు ఫిర్యాదు చేసిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసిన, చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఢిల్లీ హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీ 100 కోట్ల రూపాయలు ఫండ్స్ కలెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కూలీ పేరు మీద అధికార దుర్వినియోగానికి పాల్పడి క్విట్ ప్రోకో కింద వివిధ సంస్థలకు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించి వాళ్ళు చేసిన తప్పిదాల నుంచి కాపాడి వాళ్ళ నుంచి లంచాల రూపంలో, కూలీ రూపంలో లంచాలు తీసుకున్నారని చెప్పి ఆధారాలతో సహా ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను డైరెక్షన్ ఇప్పించిన, తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక రిజిస్ట్రేషన్ను రద్దు చేయమని చెప్పి నేను కేసు ఫైల్ చేసిన. ఆ కేసు ఢిల్లీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్ ఇస్తే ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్కు నేను ఫిర్యాదు చేస్తే మా దగ్గర ఈ దీని మీద విచారణ చేయడానికి అధికారులు లేరు కాబట్టి సిబిడిటి చైర్మన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కి ఈ కేసు అంతా రిఫర్ చేశారు. సిబిడిటి చైర్మన్ పేరు కూడా మోడీ. నేను 3 సార్లు కలిసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు రెఫర్ చేసింది, ఆదేశాలు ఇచ్చింది, మీరు ఎందుకు టీఆర్ఎస్ నిధుల మీద, అవినీతి మీద మీరు చర్యలు తీసుకుంటలేరని నేను పదే పదే వారిని కలిసి, నేను ఎంపీ అయిన తర్వాత 2 సార్లు పార్లమెంట్లో క్వశ్చన్ ఇచ్చి పార్లమెంట్లో అడిగితే సిబిడిటి చైర్మన్ ఇంటర్న్ తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు నివేదిక ఇవ్వమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
స్పష్టంగా నివేదిక ఇస్తే టిఆర్ఎస్ పార్టీ రద్దయిపోతుంది. ఇంతవరకు నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తలేదు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేసి నివేదిక ఇవ్వమన్నా, ఆ నివేదిక ఒక్కసారి ఇస్తే టిఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషనే రద్దయిపోయి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉండదు. అయినా బీజేపీ ఆ పార్టీ మీద చర్యలు తీసుకోలేదు. అది పక్కన పెడితే తొడుకోవడానికి చెప్పులు లేవు, వేసుకోవడానికి అంగీ లేని టిఆర్ఎస్ నాయకులకు ఆ పార్టీ పెద్దలకు ఈరోజు 865 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఇది నేను చెప్పలే, కేసీఆర్ గారు చెప్పారు. టిఆర్ఎస్ పార్టీకి 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రీజనల్ పార్టీకి, సబ్ రీజనల్ పార్టీకి, ఒక ఫ్యామిలీ ఓన్డ్ పొలిటికల్ పార్టీకి 865 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. 865 కోట్ల రూపాయలు ఎవరిచ్చిండ్రు? ఎందుకు ఈ విచారణ సంస్థలు నోటీస్ ఇవ్వలేదు? అదే కాకుండా కార్యాలయాల పేరు మీద వివిధ జిల్లాలలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు జమైన ఇవ్వాలి టీఆర్ఎస్కు. ఇది కాకుండా ఢిల్లీలో దాదాపుగా 1/2 ఎకరం భూమి కేసీఆర్ గారికి, నరేంద్ర మోడీ గారే కేటాయించింది. ఆ భూమి బంగ్లాలు కట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఢిల్లీలో? ఒక సబ్ రీజనల్ పార్టీకి ఢిల్లీలో జాతీయ పార్టీలకే జగాలు ఇవ్వని నరేంద్ర మోడీ, ఒక సబ్ రీజనల్ పార్టీకి ఢిల్లీలో 1 ఎకరం భూమి ఇచ్చి ఆఫీస్ కట్టుకోవడానికి పూర్తిగా మద్దతు ఇచ్చి భూమి కేటాయించిన ప్రైమ్ ఏరియా. ఎంత ప్రైమ్ ఏరియా అంటే అసలు ఇంకా ఢిల్లీలో ఎవరిని అడిగినా ఆ ఏరియా అంటే ఇంత కీలకమైన ఏరియాలో భూమి నరేంద్ర మోడీ గారు కేటాయించారు. అక్కడ ఈరోజు టిఆర్ఎస్ ఒక అద్భుతమైన బంగ్లా కడుతున్నారు, భవనం కడుతున్నారు. అంటే ఆ రోజే కేసీఆర్ నరేంద్ర మోడీ మధ్యలో ఒక అవగాహన ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు ఒక జాతీయ పార్టీ పెట్టి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను బలహీనం చేయడం ద్వారా నరేంద్ర మోడీని గెలిపించాలని ఒప్పందంలో భాగంగానే చాలా ముందస్తుగా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఢిల్లీలో స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి పదే పదే బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్లో జరుగుతున్న అవినీతి గురించి, పాల్పడుతున్న దోపిడీ గురించి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా విచారణ చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీ వసూలు చేసిన 865 కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల రూపాయల ఆస్తులు జిల్లాల కార్యాలయానికి ఎక్కడి నుంచి నిధులు తెచ్చి నిర్మించారు? ఢిల్లీలో ఇవాళ 1 ఎకరంలో కట్టుకుంటున్న భూమిలో కడుతున్న భవనానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎందుకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆర్ సెంట్రల్ విజిలెన్స్ విచారణ చేస్తలేదు? నావే తెలంగాణ హైకోర్టులో దాదాపుగా ఒక 10 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి, రిట్స్ ఫైల్ చేసిన అవినీతి మీద. ఇన్ని ఫిర్యాదులు ఉండి 1000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కడికి కూడా నోటీస్ ఇవ్వలే. 1000 కోట్ల రూపాయలు చందాల రూపంలో భారతీయ జనతా పార్టీకి వస్తే ఒక విచారణ సంస్థ కూడా ఇచ్చినోడు ఎవ్వడని కూడా ప్రజలకు చెప్పడం లేదు, పార్టీ చెప్పడం లేదు, ఈ విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం లేదు. కానీ ఒక మంచి ఉద్దేశంతో ఒక పత్రిక నిర్వహించడానికి నేషనల్ హెరాల్డ్ పత్రికకు తెలంగాణలో ఉండే 5 మంది ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, శ్రీమతి గీతారెడ్డి గారు, షబ్బీరలి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఇచ్చింది ఎంత అంటే 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు ఇవాళ వాళ్ళను ఢిల్లీ పిలిచి వీధుల్లో తిప్పుతుంది ఈడీ డిపార్ట్మెంట్. కక్ష సాధింపు చర్యలు ఎట్లున్నాయో చూడండి. దీని వెనకాల ఈ మధ్య కాలంలో ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించిన ఒక నాయకుడు, కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి రావాలని నన్ను కలిసి మాట్లాడుకున్నారు, చేరతామన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తొందరలోనే కాంగ్రెస్ నాయకులను చాలా మందికి ఈడీ నోటీసులు ఇస్తున్నాం, భయపెట్టి వాళ్ళను మేము బీజేపీలో చేర్చుకుంటున్నాము అంటే, లేదు మేము రేవంత్ రెడ్డిని చూసి చేరుతున్నాము అని అంటే, రేవంత్ రెడ్డిని కూడా తొందరలోనే ఈడీ కేసులలో ఇరికిచ్చి లోపలేపిస్తాము, కాబట్టి కాంగ్రెస్ పార్టీని సమూలంగా తెలంగాణలో అణిచివేస్తాము, కాబట్టి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కాదు మేము అని చెప్పి ఫిరాయింపుల కమిటీలో కీలకమైన నేత వ్యాఖ్యలు చేసినప్పుడు
నేను అంతగా ఎందుకులే దాని మీద దృష్టి పెట్టాలనుకున్నా. కానీ ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తెలంగాణకు వచ్చే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని చూస్తుంటే దీని వెనకాల దాగి ఉన్న కుట్రని కుతంత్రాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని వేల కోట్ల రూపాయలున్న బీజేపీ కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన టీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తున్న వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కే చంద్రశేఖర్ కుటుంబానికి లేదా పార్టీలో ఉన్న ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎందుకు విచారణ జరుగుతలేదు అంటే దీని వెనకాల స్పష్టమైన కుట్ర ఉన్నది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇందులో క్రియాశీలకంగా పాల్గొంటున్న నాయకులను ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులు పెట్టడం ద్వారా వేధింపులకు పాల్పడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నాయకులకు నా సూచన, అధికారం శాశ్వతం కాదు. ఈ 75 సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు ఆ పార్టీలు ఓడిపోయినాయి, కొన్ని కూలిపోయినాయి. కానీ అధికారం అనేది ఎవరొక్కరి దగ్గర శాశ్వతంగా లేదు. ఈ రకంగా విచారణ సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్షాల మీద ఉసిగొల్పి అక్రమ కేసులు పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేరుతారా లేదా అని మెడ మీద మీరు కత్తి పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు ఆలోచన చేయండి, ఇట్లాంటి తప్పుడు విధానాలు సత్ఫలితాలను ఇవ్వవు. ఈ విధానాన్ని మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు వేధింపులకు పాల్పడడం మానుకోవాలి. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలు మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. తాత్కాలికంగా మేము ఎదుర్కొంటాము, తాత్కాలికంగా మాకు ఇబ్బంది జరగవచ్చు. 8 సంవత్సరాలు చంద్రశేఖర్ ఇదే ప్రయత్నం చేసిండు మా మీద, ప్రత్యేకంగా నా మీద పెట్టిన కేసులు మీకు అందరికీ తెలుసు, పోయిన జైలు గోడలు మీకు తెలుసు. ఇంతకంటే జరగగలిగింది, ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. 8 సంవత్సరాలు 120 కేసులు పెట్టిండు. చిన్న చిన్న కేసులలో కూడా పార్లమెంట్ సభ్యుడిని, అప్పుడు శాసనసభ్యుడిని, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా చట్టాన్ని ఉల్లంఘించి అరెస్టులు చేసి జైలుకు పంపిండు. అన్ని కేసులు న్యాయస్థానం ముందు ఎదుర్కొని నిలబడ్డము. కాలమాన పరిస్థితులను అన్నిటినీ చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు వాడు పోయిండు, వీడు వచ్చిండు, ఏనుగులను తినటోడు పోయిండు అనుకుంటే పీన్గలు తినటోడు వచ్చిండు అన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ అయిపోయిండు, బీజేపీ వాళ్ళు దిగిండు అక్రమ కేసులు పెట్టడం ద్వారా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, లేకపోతే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళని భయపెట్టి పనిచేయకుండా కాంగ్రెస్ను బలహీనపరచడానికి ఏదైతే కుట్ర జరుగుతుందో ఇది సమంజసం కాదు. ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. పండుగ ఉన్నది, పండుగ తర్వాత ఉత్సవమని లెటర్ రాస్తే కూడా నథింగ్ డూయింగ్ రావాల్సిందే అని చెప్పి అధికారులు భయపెట్టి పిలుపునిస్తున్నారు. ఇది అధికారులకు కానీ బీజేపీకి కానీ అధికార పార్టీకి కానీ మంచిది కాదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ నాయకులు పోయి కొంతమంది కాంగ్రెస్లో చేరాలని ముందుకు వచ్చిన వాళ్ళను ఈ రకంగా మాట్లాడి తీసుకెళ్ళి బీజేపీలో చేర్చుకున్నారు. ఈడీ నోటీసు నాకు కొత్త ఏం కాదు, గతంలోనే ఈడీ నోటీసులు వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు చేసిండ్రు, విజిలెన్సులు చేసిర్రు, అన్ని రకాలుగా జరిగినాయి. 8 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అన్ని రకాల విచారణ సంస్థలను ఎదుర్కొన్నాడు, అన్ని కేసులు చూసిండు, జైళ్ళు చూసిండు, అన్నిటికీ మానసికంగా సంసిద్ధంగా ఉన్న నేను. నా ఒక్కడి గురించి కాదు ఇక్కడ చర్చ. ఇంత దోపిడీకి పాల్పడుతున్న టీఆర్ఎస్ చంద్రశేఖర్ కుటుంబాన్ని వదిలేసి వీళ్ళు ఒకరొకరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రజా జీవితంలో, వాళ్ళ పెన్షన్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. గీతారెడ్డి గారు ఇచ్చిన 25 లక్షలు, షబ్బీరలి గారు ఇచ్చిన 20 లక్షలు, సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన 15 లక్షలు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఇచ్చిన 20 లక్షలు, గాలి అనిల్ కుమార్ గారు ఇచ్చిన 20 లక్షలు అఫీషియల్ వాళ్ళ అకౌంట్ల నుంచి చెక్కుల ద్వారా చందాలు ఇచ్చిండ్రు. 5 మంది కలిసి 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయల కోసము గింత తతంగం చేస్తారు కదా, 1000 కోట్ల రూపాయలు మీ పార్టీకి ఎట్లొచ్చినాయి, వీటి మీద ఎందుకు విచారణ చేస్తలేరు? వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకు వచ్చే పెన్షన్ లెక్క అయితే కూడా 1 కోటి రూపాయలు అయితే లక్షలు కాదు.
సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నువ్వు వెతకాల్సిన పని లేదు. ఒక ఎంపీ, ఒక మంత్రి, లేకపోతే 30-20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళకు 10-20 లక్షలు అనేది ఒక లెక్కలో ఉందా మీరు చెప్పండి. అది కూడా అఫీషియల్ అకౌంట్ల నుంచి ఇచ్చిండ్రు వైట్ మనీ. దే హావ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వైట్ మనీ త్రూ అకౌంట్. దే హావ్ గివెన్ దేర్ ఆధార్ కార్డ్, దేర్ పాన్ కార్డ్, అదర్ ఆల్ డీటెయిల్స్. దే హావ్ గివెన్ ఈవెన్ అఫిడవిట్స్. మేము వాలంటీర్గా ఈ సంస్థ ఈ పేపర్ నడపడానికి మేము చందాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అఫిడవిట్స్ అండర్టేకింగ్ ఇచ్చుకుంటూ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు ఇచ్చుకుంటూ అఫీషియల్గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అట్లాంటి సింపుల్ థింగ్కి ఈడీకి ఏం సంబంధము? ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కెన్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ కెన్ వెరిఫై దేర్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఫైలింగ్లో ఏదైనా అనుమానం ఉంటే ఐటీఓ మనల్ని అడుగుతాడు, ఈ ట్రాన్సాక్షన్ ఏముంది, యూ ఫర్నిష్ ద డీటెయిల్స్ అని. మా పార్టీలో చేరాలనుకుంటున్న నాయకుడి దగ్గరికి ఈ మధ్య ఫిరాయింపుల కమిటీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్న ఒక నాయకుడు వెళ్ళి తొందరలోనే కాంగ్రెస్ పార్టీలు ఎవరిని ఉంచాము, ఢిల్లీలో మాకు మేము లిస్ట్ ఇచ్చి వచ్చినాము, వాళ్ళు మాకు చెప్పారు తొందరలోనే కాంగ్రెస్లో ఉండే నాయకులకు అందరికీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులలో ఇరికిస్తాము, రేవంత్ రెడ్డితో సహా తొందరలోనే ఇట్లాంటి కేసులు ఎదుర్కోబోతున్నారు, కాబట్టి నువ్వు అందులో చేరితే నీకు కూడా ఈ ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు బీజేపీలోకి రా అని చెప్పి ఆ నాయకుడు చెప్పి అతను తీసుకెళ్ళి బీజేపీలో చేర్చుకున్నాడు. అతను నిస్సహాయత వ్యక్తం చేసి నాకు వచ్చి చెప్పినప్పుడు నేను అంత సీరియస్గా పట్టించుకోలేదు. సరే ఆయన ఇష్టం, రాజకీయాలు ఏ పార్టీలో చేరాలి ఎప్పుడు చేరాలి అనేది వ్యక్తుల యొక్క ఇష్టం, దాంట్లో నేను చెప్పడానికి కానీ నేను అనడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రణాళికబద్ధంగా దోపిడీకి పాల్పడ్డ టీఆర్ఎస్ను, చంద్రశేఖర్ కుటుంబాన్ని వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ గారి పాదయాత్రలోనూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు. చిన్న అమౌంట్స్ కోసము విచక్షణారహితంగా ఈడీ విచారణ చేయడం ఏంది, పిలిపించడం ఏంది, బెదిరించడాలేంది? ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజంకు చెప్పడం నా బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా. ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాకపోతే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, వివరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. పండగ పూట దగ్గరకు వస్తున్నా ఎందుకు ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే మొదట 10 తారీఖు రమ్మని నోటీసులు ఇచ్చిన అంజన్ కుమార్ యాదవ్కు, షబీర్ అలీ గారికి లేదు లేదు మీరు 6 తారీఖే రావాల్సింది. అంజన్ కుమార్ యాదవ్ గారు ఆరోగ్యం బాగాలేక అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యండి, నువ్వు హాస్పిటల్ లేదు నథింగ్ డూయింగ్ నువ్వు రమ్మంటారు. ఆయన ఎంత సివియర్ కోవిడ్ ఇది ఎదుర్కొన్నాడో మీకు అందరికీ తెలుసు. చావు బతుకుల మధ్యలో చాలా రోజులు అపోలో హాస్పిటల్లో ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్ గారు. ఆయన కోలుకోలేదు, ఆయన ఆరోగ్యం బాగాలేక అపోలోలో ఉండి, నేను అపోలోలో ఉన్నా, నేను పండుగ తర్వాత వస్తాయి, ఒక 1 వీక్ నాకు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తే నథింగ్ డూయింగ్ నువ్వు రమ్మని ఆదేశాలు ఇచ్చి బెదిరిస్తున్నారు. అంటే అసలు ఏం సాంప్రదాయం ఇది? అసలు అంటే పాదయాత్ర ఆలోచన వచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, డీకే శివకుమార్ గారు, గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్, మొత్తం పాదయాత్ర రూట్ ఎట్లెట్లుందో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రెక్కీ చేస్తుంది. ఈ ఇందులో పాల్గొనే నాయకులందరినీ పిలిపించి వేధించడం ద్వారా ఈ యాత్ర, ఈ పాదయాత్రను భగ్నం చేయాలని కుట్ర జరుగుతుంది. పర్టికులర్గా ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీ మనగడ అసాధ్యమని వాళ్ళు గుర్తించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను బెదిరించుకోవడం ద్వారా, లొంగదీసుకోవడం ద్వారా, పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలపడాలని చూస్తుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తి కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, ఆ పార్టీ చెప్తున్న సిద్ధాంతాల స్ఫూర్తి కానీ విరుద్ధము. ఇంతగా దిగజారాలా ఒక ప్రాంతంలో ఒక పార్టీ కొంచెం ఎదగాలనుకుంటే? డెఫినెట్గా ఎదుర్కొంటాం, అన్ని ఎదుర్కొనే ఎలక్షన్లు ఎదుర్కొన్నట్టే ఎదుర్కొంటాం. ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ కొత్తగానా, ప్రజాస్వామ్యం వచ్చినాక 75 సంవత్సరాలలో ఎన్నో జనరల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఎదుర్కొన్నాం. మునుగోడు కూడా అందు ఆ ప్రక్రియలో భాగంగానే పార్టీ ఎదుర్కొంటుంది. అందరికంటే ముందుగా అఫీషియల్గా అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే.
అందరి కంటే ముందు మున్గోడులో సభ సమావేశాన్ని పెట్టింది రాజీనామా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంబడే ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ముందు గ్రామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది కాంగ్రెస్ పార్టీనే. ప్రతి గ్రామంలో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి రెండు అధికార పార్టీలు అచ్చోసిన ఆంబోతుల్లాక కొనుగోళ్ల ప్రక్రియకు తెరలేపి ఏ రకంగా అపహాస్యం చేస్తుండ్రో. అంటే అక్కడ జరుగుతున్న పోటీ అభివృద్ధి జరగడం లేదు, ఆలోచన మీద జరగడం లేదు, కొనుగోళ్ల మీద పోటీ జరుగుతుంది. ఈ కొనుగోలు అమ్మకాలు అనేది ప్రజాస్వామ్యానికి పట్టిన చెదలు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాము. మునుగోడు ఉప ఎన్నికలల్లో మునుగోడు ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాము. తెలంగాణలో 2018 జనరల్ ఎలక్షన్ తర్వాత 4 ఉప ఎన్నికలు వచ్చినాయి. దుబ్బాక హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, హుజూర్ నగర్ అండ్ నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ గెలిచింది. ఆ రెండు సీట్లు గెలిచినా తెలంగాణ సమాజంలో చిన్న మార్పు కూడా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రెండు పార్టీలకు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడం ద్వారా తెలంగాణలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి మునుగోడు ఎన్నికలు పనికొస్తాయి. అదే కాకుండా ఒక చదువుకున్న విద్యాధికురాలు 50 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో మచ్చలేని నాయకుడిగా పనిచేసి నిజాయితీ పరుడుగా పేరు పొంది తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి నల్గొండ అభివృద్ధిలో అహర్నిశలు శ్రమించిన పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ప్రజలతో వాళ్ళకున్న సంబంధాలు, వాళ్ళ నీతి నిజాయితీ, పార్టీకి ఉన్న లాయల్టీని చూసి ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాం. కాబట్టి మునుగోడు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు ఆడబిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ ఒక్క ఛాన్స్ తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడుతుంది. 4 ఉప ఎన్నికలలో 2 ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచింది, 2 ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. కానీ తెలంగాణ ప్రజలకు ఒక్క పైస కూడా మేలు జరగలేదు. కాబట్టి కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రెండు ప్రభుత్వాలను నిలదీసి పనిచేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళనే ఎదుర్కొన్నది, వీళ్ళు లెక్కనా? అంటే ఈ ఫిరాయింపుల కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, కాంగ్రెస్కు రావాలనుకున్న వ్యక్తితో జరిగిన చర్చల సారాంశం నేను మీకు వివరించిన. భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే హిమంత బిశ్వ శర్మ నుంచి మొదలు పెడితే జ్యోతిరాదిత్య వరకు ప్రతి వాడికి నోటీసులు ఇచ్చి పార్టీలో చేర్చుకొని కేసులు కప్పేసిండ్రు. అంటే ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ యొక్క వ్యవహార శైలి అనేది కులబద్ధ. ఈరోజు దేశంలో ఎంతోమందిని, వందలాది మందిని నోటీసులు ఇచ్చి, ఈవెన్ నిన్న జరిగిన మహారాష్ట్ర ప్రభుత్వ ఫిరాయింపులలో కూడా ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో మామూలుగా పోలీసులు వాడుతుంటారు, హ్యాబిచువల్ అఫెండర్స్ అని. దాన్ని కరెక్ట్గా తెలుగులో ఏం చెప్పాలో తెలియదు, కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు కదా. పాత నేరస్తులు కూడా కాదు దాన్ని. ఒకే విధమైన నేరానికి పాల్పడే నేర ప్రవృత్తి గల నాయకులు, అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి క్రిమినల్కి క్రైమ్ చేసేటప్పుడు. అంటే ఒకడికి గొడ్డలతో తల మధ్యలో పగలగొట్టి, ఒకడికి గుండెల్లో ఇట్లా గుణపం దించి, ఇట్లా రకరకాలుగా చంపే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. సినిమాల సీరియల్ కిల్లర్స్ చూస్తాం కదా. సో వీళ్ళు కూడా ఒక ప్యాటర్న్ ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఈ విధంగా పడగొట్టినరు. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గోవాలో కావచ్చు, 11 రాష్ట్రాలల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ. సో ఈ దేశంలో 11 ప్రభుత్వాలు
నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించలేదు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ వేటాడడం ద్వారా వాళ్లకు ఈ అధికారాన్ని కట్టబెట్టినాయి. ఇది కళ్ళ ముందల సజీవ సాక్ష్యం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు జర్నలిస్టుగా మీకందరికీ తెలుసు ఆయా రాష్ట్రాలల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయనేది. అట్లాంటి ప్రయోగాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా సృష్టించబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, గీతారెడ్డి గారు, షబీరాలి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ ఎదుర్కొంటున్న కేసులు వాళ్ళ వ్యక్తిగతం కాదు. వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, వాళ్ళు డబ్బులు పార్టీకి ఇచ్చిండ్రు. పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక నడపడానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని బలపరిచినందుకు వాళ్ళు ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ మీద వచ్చిన కేసులు వ్యక్తిగతం కాదు, అందులో డబ్బులు తీసుకున్నది కాదు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళకు వచ్చిన జీతభత్యాలు, వాళ్ళకు వచ్చిన పెన్షన్లకు వెళ్ళి పార్టీకి కొంచెం ఇచ్చిండ్రు పత్రిక నడపడానికి ఒక సదుద్దేశంతో. అట్లాంటి నాయకులను బీజేపీ కేసులు పెట్టి వేధిస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్టీ ఆర్గనైజేషన్. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక, దట్ ఈజ్ ఆల్సో ఎస్ ఐ నో వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, యువర్ ఇంటెంట్. ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. దిస్ ఈజ్ ప్యూర్లీ నేషనల్ హెరాల్డ్ పత్రిక నడపడానికి అవసరమైన సహకారాన్ని పత్రిక నడపడానికి ఇచ్చిన డొనేషన్. ఆ పత్రిక ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకంటే ముందు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు కలిసి ప్రారంభించిన పత్రిక. దాన్ని కొనసాగించడానికి, దాని మనుగడను ఉంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. సో 2015లోనే ఈడీ మూసేసిన కేసును తిరిగి భారత్ జోడో యాత్ర చర్చకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, డీకే శివకుమార్ గారిని మన రాష్ట్రంలో 5 మందిని విచారణకు పిలిచిండ్రు. ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైన అక్రమ కేసు. ఎట్లా రాజకీయ వేధింపులు? ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ను చంపేస్తే మేము శాశ్వతంగా అధికారంలో ఉంటాము అని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు. ఆ భ్రమలు తొలగడానికి కొంత సమయం పడుతుంది. సో అందుకే ప్రజలకు వివరించి చెప్తున్నాం. టీవీలలో, పేపర్లలో వాళ్ళని ఈడీ పిలిచిందంటే వాళ్ళ మీద ఏదో నిజంగానే వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నారేమో, లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గర పైసలు తీసుకున్నారేమో అని అనుమానాలు, అపోహలు. కొన్ని అపోహల సంఘాలు ఉన్నాయి ఇవాళ, రేపు యూట్యూబ్, ఆ ట్యూబ్, ఈ ట్యూబ్ అని. ఈ ట్యూబులన్నీ కూడా, టెస్ట్ ట్యూబులన్నీ కూడా టెస్ట్ ట్యూబ్ బేబులను తయారు చేసి వాళ్ళ మీద ఉసిగొల్పకుండా ప్రజలకు వివరించి చెప్తున్నాం. నిన్న సాయంత్రము వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఫిక్కీ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్కు వచ్చిన, రేపు ఉదయం నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని చెప్పి వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఉదయం కాఫీకి రాండి అని నేను వారిని పిలిచిన, అనుకోకుండా మా దగ్గర బంధువులలో ఒకరు చనిపోవడంతో నేను వారి కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడి నుంచి మా ఎస్సీ డిపార్ట్మెంట్, ప్రీతం వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయింది ఈరోజు 11th డే, అక్కడికి వెళ్ళే కార్యక్రమాలు ఉండడం వల్ల అనుకోకుండా ఈ కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మనం ఢిల్లీలో కలుసుకుందామని చెప్పి నేను వారికి ఇమ్మీడియట్గా చెప్పినా. వారు కూడా దానికి స్పందించారు, మాట్లాడారు. వారు మా సీనియర్ నాయకులు, నా కలీగ్ ఇన్ పార్లమెంట్. సో వారు ప్రైవేట్ కార్యక్రమం లేదో వచ్చిండ్రు, వాళ్ళు కలుద్దాం అనుకున్నారు, కలవలేకపోయినా. అంటే నాకు అర్థం కాలే. అయిపోయింది, నా ఎపిసోడ్ అయిపోయింది. మేము చేసే తీర్మానం చేసినాం, తీర్మానం తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ అప్పుడు రాహుల్ గాంధీ గారు నేను బరిలో లేను అన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 3 నామినేషన్లు వేసిండ్రు, 1 నామినేషన్ తిరస్కరణకు గురైంది, 2 పోటీలో ఉన్నారు. ఇంకా నామినేషన్ల ఉపసంహరణ అనేది 8 తారీఖు వరకు ఉన్నది. ఇందులో అదే అంటే ఎవరైనా ఆ ఉపసంహరణ వరకు ఏ పరిణామాలైనా జరగవచ్చు. ఆ తర్వాత ఎన్నికలు తప్పని పరిస్థితి వస్తే మీరు చెప్తున్న ఎన్నికల ప్రక్రియ అప్పుడు కొనసాగుతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది ఓట్ అనేది సీక్రెట్ బ్యాలెట్ కదా.
అంతే కదా, ఇట్స్ బట్ న్యాచురల్. వి నీడ్ నాట్ టు డిస్కస్. ఫలానా వాళ్ళకి ఏ అని డిక్టేట్ చేయలేం కదా. డిక్టేట్ చేస్తే ఇంకా అది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ఫెయిర్ అనేదాన్ని హౌ కెన్ యూ జడ్జ్? డూ యూ హ్యావ్ ఎనీ స్కేల్ టు మెజర్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? ఐ డోంట్ నో, దట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ అదర్వైజ్ యువర్ పర్సెప్షన్. ఐ డోంట్ నో, టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ గెట్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఐ షేర్ విత్ మీడియా. ఏమని మేమందరం విత్ ఇన్ ద ఫ్యామిలీ మీకు ఈ ఎన్నికలు మరి మీకు ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తున్నా? యూత్ కాంగ్రెస్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో అనిల్ కుమార్ యాదవ్ కంబైండ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యిండు, నేషనల్ లెవెల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఎలెక్ట్ అయ్యిండు. వీళ్ళందరూ కాంగ్రెస్ ఫ్యామిలీలో విత్ ఇన్ ద ఫ్యామిలీలో జరుగుతున్న ఫ్రెండ్లీ కంటెస్ట్. సో ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్లో ఎవరికేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేసినట్టు. ఈ కంటెస్ట్లో బీజేపీలో ఇంకొకడు వచ్చేవాడు కంటెస్ట్ చేస్తలేడు. అందరూ కాంగ్రెస్ ఫ్యామిలీలు ఉండేవాళ్ళే, విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే పోటీ జరుగుతుంది. కాంగ్రెస్లో శశి థరూర్ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఆర్ సమ్ అదర్ పర్సన్ ఎవరైనా పోటీ చేస్తే కూడా వాళ్ళందరి గౌరవం సమానంగా ఉంటుంది. పీసీసీ డెలిగేట్స్ స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడెక్కడ పీసీసీ లెవెల్లో కానీ ఏఐసీసీ లెవెల్లో కానీ ఎవరి ఇంటర్ఫెరెన్స్ ఉండదు. పీసీసీ అధ్యక్షుడిగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే నేను అనేది ఏంటంటే, మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డకు ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు పర్సనల్ కనెక్ట్ అనుకోండి, లేదా బాండింగ్ అనుకోండి, విజ్ఞప్తి చేసి ఉండొచ్చు. దాన్ని ఎవ్వరూ వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు నంద్యాల ఎన్నికలలో వారు పోటీ చేస్తే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, ఒక తెలుగువాడి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నికలలో పోటీ పెట్టకుండా వారిని గెలిపించాలని చెప్పి చాలా బోల్డ్గా రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ముందుకు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఎస్వైల హైదరాబాద్ స్టేట్లో పుట్టి పెరిగి ఆనాడు నిజాం నుంచి విముక్తి జరిగిన పోరాటంలో వాళ్ళ కుటుంబము ప్రాణత్యాగాలు చేసిండ్రు. అలాంటి తెలంగాణ బిడ్డ ఏఐసీసీ అధ్యక్షుడు అవ్వడానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు తప్పకుండా వారిని ఎన్నుకోమని, వారికి సహకరించమని విజ్ఞప్తి చేయడాన్ని మనం పాజిటివ్ కోణంలోనే చూడాలి. సో నాకు కూడా భిన్నాభిప్రాయం లేదు, కాకపోతే నేను పీసీసీ అధ్యక్షుడిని కాబట్టి హ్యావ్ టు బి న్యూట్రల్. నేను నిష్పక్షపాతంగా ఈ కుర్చీలో ఉండాలి. ఎస్, పర్వాలేదు, ఏది వచ్చినా ఎదుర్కొంటాం రోషన్ అలీ గారు. ఇది ఇదేంది, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా. నేచర్ అనేది కొన్నిటికి ప్రకృతే సమాధానం చెప్తుంది. మనుషులు చెప్పలేనప్పుడు ప్రకృతి డెఫినెట్గా సమాధానం చెప్తుంది. నేను దేని మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా ప్రకృతి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
కాల్ టు 9100885512 9100885